కమలాక్షిపతి విభీషి ఇష్ట సిద్ధుల కొరకు నాటిక సైకట శిల్పం. మా ఈ ప్రదర్శనను రంగస్థల మణిదీపం మహానటులు శ్రీ కొడమంచిలి మందులు గారి దివ్య స్మృతికి అంకితమిస్తున్నాం. చిన్న పిల్లలు
ఆడనే పోయాడు. రెండో పాట చిన్నప్పుడు ఆడుకుంటూ ఆడనే పాడు చనిపోయాడు. మా తర్వాత పుట్టింది వీడు. అప్పటి నుంచి వీడికి ఎక్కువ ఏమీ కాకూడదని ఆ పండుగ రోజు ప్రార్థిస్తూ ఉంటాను. ఎంత బాధనైనా తనలోనే దాక్కుంటాడు తప్ప బయటపడే అర్థం చేస్తాడు. మీ ఎందరూ సంతోషంగా ఉంటే మా పెద్ద ఇంటికి కావాల్సింది. మీరు అంతగా చెప్పాల్సిన మీద మీరక్కడ నేను ఇక్కడ మీరు కూడా మాతో పాటు ఉంటే నిజంగా ఆరోగ్యంగా సంతోషం. ఇదే విషయం మిమ్మల్ని చాలాసార్లు అడిగారు. ప్రతిసారి ఏదో చెప్తూ వచ్చాం. ఈసారి మాత్రం అలా అనుకుంటాను. నిజానికి మీరిద్దరూ ఇక్కడే ఉండాలని మేడం కూడా కోరుకుంటున్నాను. చాలా సంతోషంగా మీరు మాట్లాడుతుండండి. ఈ లోపల కోడలు వంట ఎంత వరకు పూర్తి చేస్తుందో నేను వెళ్ళి చూసేస్తాను. ఇందాక రైల్వే స్టేషన్లో మీ ఫ్రెండ్ చంద్ర కనిపించాను పలకరించాను. ఇంకో అలా టెన్షన్లో ఉంటాడా? మనిషి కూడా చాలా బాగా మాట్లాడిపోయాడు. ఏమైందా వాడికి? ఏమన్నా నేను వాడిని కలిసి కూడా చాలా రోజులు ఎలా శ్రీనివాస్ నీకు ఈ విషయం ఏమన్నా తెలుసా? ఆ చంద్రానికి ఏమైందిరా? వాడికి ఏం కాలేదురా, కానీ వాళ్ళ సిస్టర్ రోహిణి మ్యూచువల్ డైవర్స్ తీసుకుంటుంది. ఆ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి వెళ్ళడం వల్లే నేను రావడం ఆలస్యమైంది. అరే మొన్న మధ్యనే కదా అమ్మాయి పెళ్ళింది. అదే పిండి నాకు అర్థం కావడం లేదు. ఇద్దరికి సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగాలు, ఎందుకో తెలియదు. రోహిణి భర్తతో కలిసి ఉండడానికి ఇష్టపడలేదు. పోనీ కారణం ఏమిటమ్మా అంటే ఏమో నాకు ఇష్టం లేదు అంతే అంటుంది. ఆ అబ్బాయితో కూడా నేనే మాట్లాడింది. తనంటే మారదు, డైవర్సే బెటర్ అన్నారు. రోహిణి తొందరపాటు నిర్ణయంతో చంద్రం పాపం చాలా బతుకుంటుందా? రోహిణి ఎంత పని చేసిందా? ఇంతకీ ఫైనల్గా ఎలా సెటిల్ చేశారు? రోహిణి నష్టపరిహారంగా 50 లక్షల మనీ డిమాండ్ చేసింది. లేకపోతే 498A సెక్షన్తో కేసు పెడతానని బెదిరించిందిరా. దాంతో ఆ భర్త తాలూకు తల్లిదండ్రులు ఈ పోలీసులు కోర్టులు అంటే పొరుగు పోతుందని భయపడి మాకు రాజీ కొచ్చారు. ఆ అమౌంట్ కూడా ఈరోజు ఇచ్చారు. డైవర్స్ పిటిషన్ కూడా వేశారు. బాబా రోజు అన్ని కోర్టులు ఇలాంటి కేసులే రోజుకి 10 ఉంటే సగం ఇదే నడుకో మొత్తం కోర్టులు బాబా. చాలా రోజులైంది. అవునండి, మా నాన్న చాలా రోజు గొప్ప గొప్పగా కలుస్తుంటాడు.
పెట్టుకుని కూర్చున్న చోటే కోటి సుర్ణం అయిపోవాలి అనుకునేవాళ్ళు. అంత కాదు, ఒక మీ నాన్న కాదు, అలాంటి వాళ్ళందరూ బిజీగానే ఉంటారు. అయినా మీ నాన్న బిజీ తెలియదు ఎవరికి, మన పెళ్ళి ఎప్పటికీ 3 ఏళ్ళు అవుతుంది, నేను మాత్రం ఆయన 2 ఏళ్ళు చూసాను. మొన్న పక్క రాష్ట్ర సీఎం గారి దగ్గర నుంచి కూడా ఫోన్ వచ్చింది. జాతకం చూసి ఎన్నికల్లో పొత్తు లేకుండా ఒంటరిగా వెళ్ళమన్నాను, వెళ్ళారు, పని ఏం చేసి సీఎం అయ్యా. నా మాట అంటే వారికి వేదం. బైదాబాయ్ మీకు గుడ్ న్యూస్, త్వరలో నా పక్క రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా పదవి రాబోతుంది. ఏంటి ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఏంటి మీ డౌట్ ఏమన్నా తెలియదు? అదే అన్నారు మామయ్య గారు, ఇప్పుడు ఈ లోకంలో నామాపులు ప్రాణాలు ఉన్నాయి సార్, అలాంటివి మీకు ఉండవాలి పిలిచేవాడు. అదే అండి డౌట్. పాపం విద్యార్థులకైతే లోకల్ నాన్ లోకల్ ప్రాబ్లం కానీ నా లాంటి జ్యోతిష పండితులకి ఎందుకున్నారు? మేము ఎవరికైనా లోకలే, మాకెవరైనా లోకలే, లేకపోతే చూడండి, వాస్తవం అనుకుంటే మనకంతా మంచి జరుగుతుంది. మూర్ఖత్వంతో అనుమానించి అవమానిస్తే అది వాడి అంశం చూస్తుంది. వాస్తుకు మనం ఎదురున్నా లేకపోతే వాస్తే మనకు ఎదురొచ్చిన మనకే వాసి. మాజీ మినిస్టర్ తాలూకా మనోరంజన్ ని ఇప్పుడు గుర్తుకొచ్చానా? మీకు మ్యారేజ్ చెరిషస్ చెప్తామని ఫోన్ చేశాను. చూడండి, మీ విషయం నాకేం అక్కర్లేదు, అయినా ఇవాళ నా మ్యారేజ్ డే మీకు ఎవరు చెప్పారు? తెలుసుకున్నాను, అవసరం నాది కదా. ఇంతకీ మా ప్రాజెక్ట్ కి సైట్ అలాట్మెంట్ శాంక్షన్ ఫైల్ ఓకే అయ్యిందా? కాదు కాదని ఎన్నిసార్లు చెప్పాలి? మీ ప్రాజెక్ట్ ఫైల్ గవర్నమెంట్ రూల్స్ కు విరుద్ధంగా ఉంది, శాంక్షన్ కాదు. రూల్స్ మీకు ఒక్కరికేనా, మిగిలిన వారికి ఉండవా? రఘు రామ్, రఘురామ్ అని చిన్న సైన్ చేస్తే చాలు జీవితంలో మీరు అసలు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? మిస్టర్ రఘురామ్ తో. ఆఫీసులో అందరూ మీకు చించగళ్ళు ఉంటారనుకోండి. చూడు, ఇంకోసారి ఇలా ఫోన్ చేసి విచ్చించడానికి ట్రై చేసామనుకో, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ అయినా ఇది నా పర్సనల్ ఫోన్ నెంబర్, ఈ ఫోన్ నెంబర్ మీకు ఎవరు ఇచ్చారు? హలో, మిమ్మల్ని అడిగేది ఈ ఫోన్ నెంబర్ మీకు ఎవరు ఇచ్చారు? హలో హలో హలో, ఎవరు ఆ ఫోన్? ఎందుకంత సీరియస్ గా ఉన్నా? ఏమైందా, నేను ఇంత కోపంగా ఎప్పుడు చూడలేదు. ఏలేదు నాన్న, ఆఫీస్ లో సీరియస్ కాదు. అమ్మా, నేను ఒకసారి ఆఫీస్ వరకు వెళ్ళొస్తాను. మేము వాటి ఇంటికి వెళ్ళామని చెప్పు.
అంతవరకు నువ్వు ఫోన్ చేయ, అర్థమైందా? ఏంటని అలా చూస్తున్నా? మామూలు పెద్ద ఆఫీసర్, పెద్ద బంగళా కారు, ఇంటి నిండా నౌకర్లు, నీ ఒంటి నిండా నగలు, ఎన్నో ఊహించుకుని ఇక్కడికి వచ్చా. ఇక్కడికి వచ్చి చూస్తే మొత్తం శూన్యం, అంతా రివర్స్. నేను అదే అనుకున్నా. అంత ఆస్తి, మంచి ఉద్యోగం, అన్ని ఉన్నాయి, విలాసవంతమైన జీవితాన్ని అనుభవించచ్చు అనుకున్నా. కానీ అందుకు ఇంకా టైం రాలేదు. నేను అదే ప్రయత్నంలో ఉన్నా. ప్రయత్నం ఏమిటా? మా పెళ్ళి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ సరికి మీ ఆయన మీ దాటి తెచ్చుకోవద్దు. నీ చెల్లిని చూడు, పెళ్ళి 1 సంవత్సరం కాలే. మరి తను గవర్నమెంట్ ఉద్యోగే, న్యాయ కంటే చిన్న ఉద్యోగం పెద్ద సంపాదన. వాళ్ళ వైభవం చూడాలి, 2 కళ్ళు సరిపోవటం లేదు. మరి చిన్నప్పటి నుంచి నీకే దానికంటే డబ్బు పిచ్చి, హోదా పిచ్చి ఎక్కువ. నీకు ఏదో ఆలోచన ఉంటే నువ్వు ఒక కడుగు ముందుకేస్తే మళ్ళీ వెనక్కి తిరిగి చూడవు. ఆ విషయం నాకు బాగా తెలుసు. అవును, ఏదో ఉద్యోగం చేస్తున్నానమ్మా. బాగానే సార్, అక్కడ మా బాస్ గారి పెద్దలు నమ్మితే బాగా ఎక్కువై ఆఫ్టర్ వచ్చే ముష్టి పదేళ్ళకి బయట పాయింట్ సంపాదించాలా, అందుకే మానేశాను. నాకు నేనే ఓ ప్రాజెక్ట్ లో పార్ట్ టైం గా చేయను, 1 of the directors గా ఆ స్టేటస్ అనుభవించాలని. నాకు గొప్ప అవకాశం దక్కింది. 10 సక్సెస్ కావాలి, 10 సక్సెస్ కావాలి. ఈ మేఘన నిజ సరుకు అప్పుడు రంగురామ్మ తెలుస్తుంది. నువ్వు వచ్చావుగా, ఇక్కడ చూడు. నేను నీ పక్కన ఉండగా ఏ దుష్టగ్రహం నీ దగ్గర కూడా ఒకవేళ పొరపాటున వస్తే ఉపేక్షిస్తాను. నా కూతురు సంతోషంగా ఉండటం నాకు ముఖ్యం. దానికోసం నా తెలివితేటలను ఉపయోగిస్తాను. నా జాతక ఎలా ఉందో చూసి చెప్పు. నీది సింహరాశి. ఈ రాశి వారికి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. గ్రహాలన్నీ చూకట్టి పోటీ పడి మరి నీ చుట్టూ తిరుగుతున్నాయి. నీకు హెల్ప్ చేద్దాం, యూజ్ చేసుకో. నువ్వు మహజాతకురాలు అని శాస్త్రం చెబుతోంది. చూడు, అదృష్టం చెప్పి రాదు, దురదృష్టం చెప్పి పోదు. నీ మొగుడిని నీ దారిలో తెచ్చుకోవటానికి లాలింది. లేదంటే అతను చూసి చస్తానని విధి. నువ్వు అనుకున్నది సాధించు. తదా బాబు గారు త్వరలో మనల్ని తాతయ్య చేయాలని ఆశీర్వదిస్తున్నాను. అంతే కదమ్మా? అమ్మ మేఘనా, మన రాయలగారి అబ్బాయి చేత మన ఊళ్ళో పొలం పొడిచాడు. 2 రోజుల్లో రిజిస్ట్రేషన్ ఉంది. 3 లక్షలు మీ దగ్గర నుంచి అమ్మా. 3 లక్షలు జాగ్రత్త అమ్మా. అర్థమైందే? అంటే
అంటే 30 లక్షల రూపాయలు డబ్బు కోసం నా సంతకం తాకట్టు పెట్టేవాడు. బాగానే ప్రత్యేకించు చెప్పు, ఆ మనోరంజన చెప్పు, ఆ ఫైల్ మీద సంతకం చేయనని చెప్పు. అంటే మన మేనేజర్ సంగతి చెప్పింది, నా ఫోన్ నెంబర్ వచ్చింది నువ్వే కదా. ఏమైంది పైన, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? అరే నీ ఇష్టాన్ని నేను ఎప్పుడైనా కాదన్నదో అదే వద్దంతి. అవినీతిగా సంపాదించే డబ్బుతో ఊరే ఉంటున్నావే, అది చాలా తప్పు. కోట్లు కోట్లు సంపాదించుకున్న వాళ్ళు ఇప్పుడు జైల్లో తిరిగి చిట్టకుండా తిరుగుతున్నా కొంత. ప్రతిసారి అంటే చెప్పి తప్పించుకుంటాం, ఇవాళ దేవుడు నువ్వు సాయం చేయాల్సింది. ఏమైంది పైన, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఎందుకేనా ఎందుకేనా నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేస్తుంది? పెళ్లికి ముందు బాగానే ఉండేదాన్ని, పెళ్ళయ్యాక నేను పెడతాను బాగా ఎక్కువైపోయింది. నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలా ఉన్నాను, నువ్వే నెలకెళ్ళని మనసుతో పరుగులు పెడుతున్నావు. నీ స్వేచ్ఛకి ఏనాడు అడ్డు చెప్పలేదు, ఎంబీఏ చదువు తిరిగి ఫ్యాషన్ డిజైన్ పూర్తి చేస్తాను అన్నావు, లక్షలు పెట్టి తగిలించాను. అది అక్కడ పడేసి ఉద్యోగంలో జాయిన్ అవుతాను అన్నావు, ఉద్యోగంలో కూడా జాయిన్ చేశాను. మరి అక్కడేనా నిలిచావా? నెల రెండేళ్ళకి ఆ పాత్ర మడవపడి ఆ ఉద్యోగం కాస్తాను అన్నట్టు. అసలు ఆ రోజు ఆఫీస్ లో అందరూ నా మాట ఎలా చూశారో తెలుసా? సిగ్గుతో చచ్చిపోయారు. చూడు పైన, నీ నడవడికలో ఒడి తగ్గితే జీవితం ప్రశాంతంగా సాగుతుంది. ఈ మొండితనమే వద్దని నీకు చాలా సార్లు చెప్పాను, ఫైల్ నీకే చెప్పేది ఆ ఫైల్ ఎలా ఇవ్వు, ఆ ఫైల్ సబ్మిట్ చేయకపోతే ఆఫీస్ వల్ల ఉద్యోగం పోతుంది. కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగాన్ని, బంగారం లాంటి నా జీవితాన్ని
ఉత్పత్తి రక్షణ కోసం తాకట్టు పెట్టింది. మిమ్మల్ని చూస్తుంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు నాకు అనిపించలేదు, బలవంతంగా పెళ్లి చేసుకున్న వాళ్ళు నాకు అనుకుంటున్నారు. నేను ఇక్కడ ఉంటే మీరు సంతోషంగా ఉంటా అన్నా, కానీ మీరు చూస్తున్న దేవుడి. సరే ఎంత ఇవ్వాలి? నేనే తప్పు చేయలేదు,
నీ కూతురు ధర్మ కంట్రోల్ చేసి ఇంట్లోకి వెళ్ళిపోయింది. వెళ్తే వెళ్తే 30 లక్షలు పట్టుకెళ్ళి 1 రూపాయి కూడా ఇచ్చేది లేదు. వెళ్ళు, నీకు ఇప్పుడు చోటు చెప్పా, నీ కూతురు చేస్తా. వెళ్ళకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? పరబ్రహ్మంతో పెట్టుకోకు. మా కూతురి కన్యాణం జరిగిందో మసి మసి చేస్తాము. నన్నే దూషిస్తావు కదా, నచ్చలే. ఎంతకాలం అల్లుడు ఉపేక్షించా, ఏ క్షణంలో మనం చెడిపోయింది. ఉన్నాడు, అందుకే నీ మాత్రమే నేను కోరుకుంటున్నాను. రాజీకి రానంటారా? చూపిస్తాను నీ తదాస్తి పరబ్రహ్మ తడాకా ఏంటో చూపిస్తాను. ఈ పైసలు 498 కింద కేసు పెట్టి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ లో ఉంచి నేను పొలం మర్యాదలు కోర్టుకి ఇస్తాను. పెట్టించి మీడియాను రప్పించి లచ్చ 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 చేస్తాను. నేను ఎంత చూస్తాను నచ్చలే. నచ్చలే చేస్తాను. పరబ్రహ్మ వారి దగ్గర ఒక ముఖ్యమైన సంగతి దాస్తున్నా. అదేమిటంటే మేఘన ఇంట్లోంచి తీసుకున్న ఆ 30 లక్షలు ఆ మనోరంజనకి ఇవ్వలేదు. ఆ డబ్బుతో బెంగళూరు వెళ్ళి ఫ్యాషన్ డిజైనింగ్ ప్రాజెక్ట్ లో డైరెక్టర్ గా జాయిన్ అయ్యాడు. మళ్ళీ ఇక్కడికి ఎందుకు తిరిగి వచ్చేసిందంటే ఆ కంపెనీ చైర్మన్ మేఘనతో చాలా అసభ్యంగా ప్రవర్తించేవాడు. అంటే ఆత్మాభిమానం కాళేశ్వరం మేఘన ఒకరోజు అతను అందులో చెప్పుతో బట్టి పోలీస్ కేసు పెట్టిందట. అది అక్కడ మీడియాలోకి వచ్చి పెద్ద గొడవైంది. అంటే ఆ అవమాన భావం భరించలేక అన్నీ వదులుకుని ఉన్నట్టుండి ఇక్కడికి వచ్చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళలేక నీ దగ్గరికి రాలేక ఇలా తప్పు మీద తప్పు చేస్తుంది. బాబాయ్ పరబ్రహ్మ మాటలు బట్టి మేఘన అన్నంత పని చేస్తుంది. అందుకే అందుకే ఓ పని చేద్దాం. ఓ 4 రోజులు మీరు మా ఇంట్లో ఉండండి. తను ఏ పోలీస్ స్టేషన్ లో కేసు వేసిందో తెలుసుకుని కోర్టు నుంచి పేరు తీసుకుంటాను. లేకపోతే మనం చాలా గౌరవంలో పడతాం. ఇది ఈ అనుభవంతో చెప్తున్నాను. ఇంత మాట ఏమిటండి బాబాయ్, ఇంకేం ఆలోచించకండి, పదండి బాబాయ్, వెళ్దాం. ఒక మోసగారికి భయపడి నా క్లయింట్ మేఘన తన భర్త రఘురాంపై సెక్షన్ 498 ప్రకారం పెట్టిన ఈ కేసులో బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలన్నీ వాస్తవాలని తమకు సవినయంగా మనవి చేశారు. ఈ కేసు పోరాపడాలని బాధితురాలు మేఘన తెలియచేయడానికి కోర్టు వారి అనుమతిని కోరుతున్నాను. ఓకే, పర్మిషన్ గ్రాంటెడ్. ఓకే, థ్యాంక్ యూ సార్. వారు మీకు ఏమవుతారు? చూడండి, మీ భర్త రఘురాం మిమ్మల్ని అనుభవించడం కోసం శారీరకంగా మానసికంగా హింసిస్తున్నాడని వేధిస్తున్నాడని ఇలా చాలా చాలా ఆరోపణలు చేస్తున్నాడు కదా, ఆ వివరాలను కోర్టు వారికి చెప్పండి. ఉద్యోగం చేసి డబ్బు సంపాదించాలి, ఇంకా అదనంగా 10 లక్షల కడితం పుట్టించి తీసుకోమని వేధించాడు. ఈ మధ్యన బాగుడు కూడా భక్తులు శారీరకంగా మానసికంగా ఆడవాళ్ళ సిక్కు చెప్తున్నారు. నా భర్తకి సంసారం ఎక్కువ లేదన్న విషయాన్ని
కోర్టులో ఇలా ప్రవర్తించకూడదు. ఇప్పుడు రఘురామ్ గారు మాత్రమే మాట్లాడారు. రఘురామ్, మీరు ప్రభుత్వ ఉద్యోగులు, అన్నీ తెలిసిన వారు, మీ భార్య మీపై చేసిన ఆరోపణలను అంగీకరిస్తున్నారా లేక తిరస్కరిస్తున్నారా చెప్పండి. మీ మౌనం సమాధానం కాదు. కోర్టు వారి విలువైన సమయాన్ని వృధా చేయకండి. కోర్టు వారి విలువైన సమయాన్ని వృధా చేయడం నా ఉద్దేశం కాదు. ఇంతవరకు నా భార్య నాపై చేసిన ఆరోపణలన్నీ ఆ వాస్తవం. అదంతా అందమైన కట్టు కథ. రాజారు వివాహం జీవితంలో పెద్ద మరుపు తీసుకొస్తుంది అన్నారు. నన్నేను అది ఆ మరుపు ఈ విధంగా ఉంటుందని మాత్రం గురించి భార్యాభర్తల మనసులో ఒకరికొకరికి తెరిచిన గుర్తుకోలా ఉండాలి అన్నాను. కాదు, అది తప్పండి. నా ప్రేమను వర్షించింది, నమ్మకత వచ్చేసి నా ఇంట్లో వెళ్ళిపోయింది రాదా. అంతేకాని నేను తన మీద ఎప్పుడు తల్లి ఏ రకంగా చూపించలేదు. అసలు వీటన్నింటికి మించి నాకు సంసారం అయితే లేదు అని ఆ మాట తలుచుకుంటే ఇప్పుడే ఇక్కడే చచ్చిపోవాలి. నా బాధంతా మీకు చెప్తున్నా, దయచేసి న్యాయం చేయమని పెట్టుకుంటాను. చూడండి, మీరు చెప్పిన విషయాలన్నీ రికార్డ్ చేయడం జరిగింది. పీపీ గారు, ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్? ఎస్ యువర్ హానర్. ప్రొసీడ్. కోర్టు వారు నన్ను చాలా చాలా గొప్పగా చెప్పారు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. నా క్లయింట్ చెప్పిన వాస్తవాన్ని కట్టుకథలుగా చిత్రీకరించి దోషిని చేయాలని చూస్తున్నారు పీపీ గారు. వాస్తవాలను కోర్టు వారు ముందు ఉంచడానికే ప్రయత్నిస్తున్నారు. అబ్జెక్షన్ వామర్. ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. చెప్పండి, మీరు నిజమంటారా? ప్రతి భర్త చెప్పే రొటీన్ స్టోరీ. కొత్తదనం ఏం లేదు, విని విని విసిగిపోయాను. పప్పంతా నా భార్యదే, నేను ఆయుడిని, పైగా పేరుకు తగ్గట్టు శ్రీరామచంద్రుణ్ణి అంటారు. అంతేగా, దయచేసి నన్ను మాత్రం దేవుడు తప్పించుకోండి. నాకు మనుషులంటే నమ్మకం. అయితే మీ భార్య ఎందుకు నమ్మట్లేదు చెప్పండి? మీ భార్య ఎందుకు నమ్మట్లేదు అంటే మీ దృష్టిలో ఉన్న మనిషి కాదన్నమాట. అంతేగా, నా భార్య నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నాను. అదే నమ్మకత్రం వచ్చేసి నా కాదు కాదు, మీరే ఆ ధనవంతంగా బయటపెట్టి తాళి కట్టిన భార్య అంటే బానిసైన పురుషుల కారణంతో రోజులు తాగొచ్చి కొట్టి తిట్టి నానా దుర్పడుతున్నాను. ఆమెపై లేనిపోని అమండాలు చూపి బలవంతంగా ఆమె ఇంట్లోంచి బయటకు వెళ్ళేశారు. ఆమె స్వేచ్ఛగా జీవించి అభినందించారు. ఇది శిక్షా కాదు కాదు కాదు. అవును అవును అవును. పురాణ ఇతను మేకం అనే పులి, నరరూప రాక్షసుడు, శాడిస్ట్. అమాయకురాలైన తన తల్లి అదనపు కట్టడం కోసం శారీరకంగా మానసికంగా హింసించారు. ఇటువంటి వాడు ఉన్నంత కాలం ఈ దేశంలో ఎన్ని చట్టాలు చేసిన స్త్రీకి రక్షణలో. అందుకే సెక్షన్ 498 యొక్క ప్రకారం ఈ రఘురామ్ని, అతనికి సహకరించినటువంటి ఈ తల్లిదండ్రుల్ని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని శరీరంగా వేడుకుంటున్నాను. డిఫెన్స్ వారు, ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్? ఎస్ సార్. ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. చూడండి వేదన గారు, ఇంతవరకు మీరు మీ భర్తపై చాలా ఆరోపణలు చేశారు కదా, వాటికి పెళ్ళైన కొత్తలో కొంతకాలం మీరు మీ భర్తతో చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు, అది నిజమేనా? కొంతకాలం అంటే ఎంతకాలం? నెల, 6 నెలలు, సంవత్సరం, కొన్ని 2 సంవత్సరాలు? అంటే అబద్ధం చెప్తున్నారా? మరి ఎందుకలా కంగారు పడిపోతున్నారు అంటే, మీరు మీ భర్తతో 2 సంవత్సరాలు
చాలా సంతోషంగా ఉన్నారన్న మాట నిజమైనా నోటీస్ పాయింట్ రాదా? మరి మీ భర్తకు సంసార యోగ్యత లేనప్పుడు మీరు చాలా సంతోషంగా ఎలా ఉన్నారు? చూడండి, మీరు ఆరోపణలు చేస్తున్న దానికి, ఆధారాలు చూపుతున్న దానికి పొందడం లేదు. మీ భర్తకు సంసార యోగ్యత లేనప్పుడు మీరు ఇప్పటికీ కన్యర్తితోనే ఉండాలిగా. మరి అది నిరూపించుకోవడానికి తమరు సిద్ధమేనా? ఆరోపణలు చేసి ఆధారాలు చూపమంటే అలా తొలగించుకుంటారంటే సమాధానం చెప్పండి. ఎంతకే రానర్, నా క్లయింట్ మనోభావాలు దెబ్బతీ నేను ప్రశ్నిస్తున్నాను. అబ్జెక్షన్ వావర్లు. చూడండి బీపీ గారు, మనోభావాలు రఘురామ్కి ఉంటాయిగా. వారు అడిగిన దాంట్లో తప్పే ఉంది. భర్త సంసార యోగ్యత లేని వారైనప్పుడు భార్య కన్యత్వంతోనే ఉండాలిగా. ఇలాంటి కేసుల్లో ఎక్కువ మంది భర్తలపై ఈ ఆరోపణలు చేయడం, దాన్ని నిరూపించలేకపోవడం ఈ సంస్కృతి మంచిదిగా. డిఫెన్స్ వారు ప్రొసీడ్. సంపూర్ణ ఆరోగ్యవంతుడని, సంసార యోగ్యత కావాలని గవర్నమెంట్ డాక్టర్ గారు ఇచ్చిన రిపోర్టును ఎవరిసగా తమకు సమర్పించుకున్నారు. అంతేకాదు సెక్షన్ 498 ఏ ప్రకారం జరిగింది ఈ కేసులో, రఘురామ్ అతని తల్లిదండ్రులు నిర్దోషులని తమకు సవినీయంగా మనవి చేస్తున్నారు. ఈ కేసులో పలుమార్లు ఇరువురు వాదనలో ఉన్న మెదట సాక్ష్యాధారాలను పరిశీలించి తుది తీర్పును వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేయడం అనేది నా కోర్ట్ ఈజ్ అడ్జర్న్. దారిలో పనుందని ఆగారు పిల్లి, వచ్చేస్తుంటానే. శ్రీనివాస్, నాకు చాలా భయంగా ఉందయ్యా. తెలుస్తా తప్పకుండా తెలుస్తాం పిల్లి, సాక్ష్యాలన్నీ మనకే బలంగా ఉన్నాయి. నాకు ఆ నమ్మకం ఉంది, మీ ధైర్యంగా ఉండండి. తెలుస్తాం బాబా. చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వచ్చింది.
వాదోపవాదాల్లో సాక్ష్యాధారాలు పరిశీలించాక సెక్షన్ 498 ఏ ప్రకారం రఘురామ్ని దోషిగా నిర్ధారిస్తూ తీర్పు ఇవ్వడమే. రఘురాముల కేసులో తుది తీర్పునిచ్చే ముందు న్యాయస్థానాలను ఆలోచింపచేసిన ముఖ్య విషయాలను మీ ముందుంచాలి. వివాహత స్త్రీల పట్ల జరుగుతున్న వేధింపులు, గృహహింస నుండి స్త్రీకి రక్షణ కల్పించే ఒకే ఒక సెక్షన్ 498A. ఈ కేసులో
మేఘన తన భర్తపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపడంలో ప్రాసిక్యూషన్ వారు పూర్తిగా విఫలమయ్యారు. భర్త నుండి ఏదో ఆశించి దురుద్దేశంతో పెట్టిన కేసుగానే దీన్ని భావించి మరణించిన రఘురాం జీవించి ఉన్న తన తల్లిదండ్రులు నిర్దోషులను తీర్పునిస్తూ ఈ కేసును కొట్టివేయడమైనది. కూడండి కూతుర్లో ప్రేమించి అనుపాదించిన తను గొప్ప మేమే చేసి ఏ తప్పు చేయని మేము కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్లలో దోషులుగా నిలబడ్డాం. రోజు తిరిగి వచ్చే వాళ్ళ బ్రతుకుతున్నాం. మీరు న్యాయమైన తీర్పే ఇచ్చిన మీ తీర్పు నా కొడుకు తిరిగి ప్రకటిస్తుందా? భర్తల్ని కోల్పోయిన భార్యలకి, భార్యల్ని కోల్పోయిన భర్తలకి ఎవరో ఒకరు తోడుగా వస్తారేమో కానీ పిండల్ని కోల్పోయిన వాళ్ళకి తల్లిదండ్రులు మీ ఆవేదనను అర్థం చేసుకున్నా. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదు. ఇది మన న్యాయసూత్రం. ఈ సెక్షన్ నిజంగా హింస జరుగుతున్న స్త్రీకి రక్షణగా నిలిచి న్యాయం చేస్తున్న విషయాన్ని కూడా మనం విస్మరించరాదు. కానీ చాలా కేసుల్లో ఈ 498A సెక్షన్ భార్యాభర్తలను ఏకం చేయడం కంటే విచ్ఛిన్నం చేయడానికి ఒక ఆయుధంగా ఉపయోగపడటం ఆందోళన కలిగిస్తుంది. దీనిని ఆపకపోతే మన కుటుంబ వ్యవస్థే నిర్వీర్యమవుతుంది. అందుకే 498A సెక్షన్ని సంస్కరించి దోషులను శిక్షించి నిర్దోషులను రక్షించే విధంగా కొన్ని మార్గదర్శకాలను రూపొందించి వాటి అమలుకు తక్షణమే చర్యలు చేపట్టాలని చట్టసభలకు సూచించడమైనది. ఇలాంటి కేసుల్లో పోలీసులు, న్యాయవాదులు కక్షిదారులకు సరి అయిన సలహాలు ఇచ్చి సంఘ సంస్కర్తల్లా మెలగాలని హితవు పలకడమైనది. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్. చిన్న చేసి చూశాను.
ఈ నాటికలో పడమంచి భవానీ గారు ఆడపడుచు సత్కారంగా వేదికపైకి సాధారణ ఆహ్వానిస్తున్నారు. దీనిలో నటించినటువంటి ప్రభావతి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం ఆడపడుచు సత్కారానికి. వెంకటేశ్వరరావు గారు పడమంచి వెంకటేశ్వరరావు గారు వేదికపైకి సరే.